అండి, పంచాయత్ సెక్రటరీ పేపర్ 2కి సంబంధించి మొత్తం 12 పార్టుల్లో ఏ పార్ట్కి ఏ టాపిక్స్ కవర్ అవుతాయని చూస్తే వచ్చాము. ఇంతవరకు 3 పార్టులు కంప్లీట్ చేసాము. సో ఈ వీడియోలో పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 సంబంధించి ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి. అది ఎలా ఉంటుందో చూద్దాం. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ కొత్త ఛానల్ అని అందరికీ తెలుసు. ఈ ఛానల్ ఉంటుందని కూడా చాలామందికి తెలియదు. చూసే వాళ్ళు ఎవరన్నా ఈ ఛానల్లో వీడియోస్ బాగున్నాయి అని మీరు నచ్చినట్లయితే మీ తోటి ఫ్రెండ్స్కి కూడా తెలపడం వలన కొద్దిగా వ్యూవర్స్ అనేవి కూడా పెరుగుతారు. అట్లీస్ట్ ఒక వీడియోని 100 మందైనా చూస్తే పెట్టినందుకు నాకు సంతోషంగా ఉంటుంది. సో టాపిక్ వీడియోలోకి వెళ్తే, పార్ట్ 4కి సంబంధించి రూరల్ సోషియాలజీ హిస్టరీ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ స్కీమ్స్ క్యాటరింగ్ టు అప్లిట్మెంట్ ఆఫ్ రూరల్ పూర్, అంటే ఇక్కడ గ్రామీణ పేదల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన వివిధ పథకాల చరిత్ర, వాటి పరిణామం ఏ విధంగా ఉంది, అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ గ్రామాల్లో ఉండే పేదలని వాళ్ళ పేదరికాన్ని తగ్గించేందుకు ఏమేమి పథకాలు చేపట్టారు, వాటి అవి ఏ విధంగా, అంటే ఒక పథకం ఏ విధంగా రూపం ఏ విధంగా మారుతూ వచ్చి ప్రజెంట్ ఏ విధంగా ఉంది. సో దీనికి సంబంధించి మనం ఫస్ట్ వీడియోలో కూడా చూసాం, ఫస్ట్ పార్ట్లో బిఫోర్ ఇండిపెండెన్స్ అని, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఏ విధంగా చదవాలో. సో ఆ విధంగా పోతే ఇక్కడ కొద్దిగా హెల్ప్ఫుల్గా మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే పార్ట్ 5 చూసుకుంటే గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణాభివృద్ధి పథకాలు, అంటే భారతదేశము అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఏమేమి పథకాలు చేపట్టింది. అట్లాగే పార్ట్ 6 చూసుకుంటే ఏపీ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య పథకాలు. సో ఇక్కడ 3 టాప్ పార్ట్లు మనం గమనించినట్లయితే మొత్తం మీద 3 పార్ట్లు ఒక చెప్పేది ఏంటంటే గ్రామీణాభివృద్ధి పథకాలు, గ్రామాల్లోని ప్రజలను డెవలప్ చేయడానికి, వాళ్ళ పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఏమేమి పథకాలు ప్రవేశపెడుతున్నాయి. సో ఇక్కడ 4th పార్ట్లో చూసుకుంటే ఇండియా అట్లాగే ఆంధ్రప్రదేశ్ రెండు చేయాల్సి ఉంటుంది. అట్లాగే పార్ట్ 5లో కూడా ఇండియా అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పార్ట్ 6 అయితే ఓన్లీ ఏపీకి సంబంధించి చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మీద అన్ని పథకాలే, కాకపోతే ఫస్ట్ పార్ట్లో కొద్దిగా లోతుగా, అంటే పాత పథకాలు ఏముండయి, అంటే మనం మరీ ఆ పథకం లోపలికి వెళ్ళి దానికి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అసలు పథకం పేరేంది, అది ఏ విధంగా ఉపయోగపడింది అని లైట్గా చూసుకొని, ఈ పథకాలు కూడా చదువుకుంటూ పోతే చాలా ఎక్కువైపోతాయి కాబట్టి ప్రజెంట్ కరెంట్ అఫైర్స్లో కవర్ అయ్యే విధంగా కొన్ని పథకాలని ప్రజెంట్ ఏమున్నాయని ఒక 1 ఇయర్ నుంచి బాగా హైలైట్ చేసుకుని చదువుకోవాలి. అట్లాగే పాస్ట్లో ఏ పథకాలు బాగా ప్రజలకి బాగా ఉపయోగపడ్డాయి అన్న పథకాలు కూడా కొద్దిగా ఫోకస్ చేసుకొని చదువుకుంటే బాగుంటుంది. అట్లాగే లేటెస్ట్ పథకాలు, కరెంట్ అఫైర్స్లో ఉండే పథకాలు లాంటివి డేట్స్ కూడా చూసుకుంటే, అక్కడ ఎక్కడ ఇనాగ్రేషన్ చేసేటటువంటి కూడా చూసుకుంటే బాగుంటుంది. సో ఒక పథకం గురించి మనం చూద్దాం ఏ విధంగా చదవాలనేది. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్ ఉందన్నాము, అంటే ఇది సమాజంలో మెయిన్ పథకాల్లో కూడా సమాజంలో మనకి మన లాంటి పేదల వారికి పేదలకు ఉపయోగపడే పథకాలు ఏమైనా ఉంటే వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాప్ ఉన్నాము, దీంతో అందరికీ పరిచయం ఉంటుంది. అట్లాగే పెన్షన్లు ఉన్నాయి, వాటికి అందరికి పరిచయం ఉంటుంది. అట్లాగే ఒక పేదవాడికి ఇల్లు కావాలి, దానికి పరిచయం ఉంటుంది. సో ఇటువంటి అన్నీ ఏంటంటే సమాజంలో బాగా అందరికీ అవసరమైన పథకాలు కాబట్టి వీటి గురించి కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో రేషన్ షాప్లోకి వెళ్తే బియ్యం ఇస్తారు కదా, అక్కడ బియ్యంతో పాటు చాలా ఇస్తారు. సో బియ్యం ఇస్తారు, సో బియ్యం 1 కేజీ బియ్యం ధర ఎంతకి ఇస్తారు? అట్లాగే కార్డుల రకాలు, రేషన్ కార్డులు ఉంటాయి, వాటిల్లో డబ్ల్యూఏపీ అని, అట్లాగే ఏఐపి అని, అట్లాగే వైఏపీ అని ఉంటాయి. సో ఏ కార్డు ఏంది, ఏ కార్డుకి ఎన్ని కేజీలు ఇస్తారు, ఇటువంటివి కూడా చూసుకోవాలి. అట్లాగే ఒక రేషన్ కార్డు పొందాలంటే ఏం చేయాలి, ఒక రేషన్ కార్డు లేని వ్యక్తి రేషన్ కార్డు పొందాలంటే ఏం చేయాలి, ఈ బిట్ ఇంతకుముందు అడుగున్నారు ఫస్ట్ టైం పంచాయత్ సెక్రటరీలో కూడా. ఒక రేషన్ కార్డు పొందాలంటే ఆ వ్యక్తి ఎవరిని కలవాలని కింద అడిగారు, విఆర్ఓనా, పంచాయత్ సెక్రటరీనా, ఈ విధంగా అడుగున్నారు, ఎంఆర్ఓనా అని. సో ఎంఆర్ఓని కలిస్తే రేషన్ కార్డు వస్తుంది అనేది మనకు తెలుసుంటే మనం ఆన్సర్ చేయగలం. అట్లాగే ఒక మనిషికి ఎన్ని కేజీలు బియ్యం ఇస్తారు, అంటే ఏ కార్డుకి ఎన్ని కేజీలు, ఒక డబ్ల్యూఏపీ కొన్ని కార్డుకి ఉదాహరణకి ఆ కార్డులో ఒక వ్యక్తికి ఎన్ని కేజీలు ఇస్తారని ఆ విధంగా కూడా చూసుకోవాలి. అట్లాగే ఏ కార్డుకి ఎన్ని కేజీలు, అంటే ఒక మనిషికి ఎన్ని కేజీల తర్వాత ఏ కార్డుకి, అంటే రకాల కార్డులు ఉన్నాయి కదా డబ్ల్యూఏపీ వైఏపీ అని, సో ఏ కార్డుకి ఎన్ని కేజీలు ఇస్తారు అని కూడా తెలుసుకోవాలి. అట్లాగే బియ్యంతో పాటు ఇంకా ఏమి ఇస్తారు, సో బియ్యమే కాకుండా ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చే వస్తువులు ఉన్నా కానీ అవి కూడా మనం ఎంత మాత్రం ఇస్తే తెలుసుకోవాలి. అట్లాగే అప్పుడప్పుడు పండగలప్పుడు చంద్రన్న సంక్రాంతి కానుకని, అట్లాగే చంద్రన్న తోఫా అని ఇటువంటివి ఇస్తారు కదా, అవి కూడా ఎందుకు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ చంద్రన్న సంక్రాంతి కానుకున్నాము, దాంట్లో ఎన్ని రకాల వస్తువులు ఇస్తారు, ఎంత రేటుకి ఇస్తారు కూడా ఏ విధంగా చూసుకుంటూ ఉండాలి. అట్లాగే పెన్షన్స్ అన్నాము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. సో పెన్షన్లు, ఏ పెన్షన్కి ఎంత మనీ ఇస్తున్నారు, సో ఏ పెన్షన్ పొందాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వృద్ధాప్య పెన్షన్ ప్రజెంట్ 2000 ఇస్తున్నారు,
ఒక వ్యక్తి వృద్ధాప్య పెన్షన్ పొందాలంటే ఎంత వయసు ఉండాలి? 65 సంవత్సరాలు ఉండాలి. సో అతను ఏమేమి సమర్పించాలి దాన్ని పొందాలంటే? ఆధార్ కార్డు, రేషన్ కార్డు. అట్లాగే ఎవరి ద్వారా అతను పెన్షన్ పొందుతాడు? పంచాయతీ కార్యదర్శి, అక్కడి నుంచి ఎండిఓ ద్వారా అతను పెన్షన్ అనేది పొందుతాడు. ఈ విధంగా సమాజంలో మనకి బాగా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏమన్నా ఉంటే వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఏ విధంగా వెళ్ళాలి, ప్రతి పథకానికి ఏ విధంగా అనేది మనం చేయని అవసరం లేదు. కానీ ఎక్కువగా సమాజంలో ఎక్కువగా బాగా ప్రచారంలో ఉన్న పథకాలు మటుకు ఏ విధంగా వెళ్తే, అంటే పుస్తకాల్లో ప్రతిదీ మనకి ఏ విధంగా ఇవ్వలేకపోవచ్చు. సో మనం రన్నింగ్ నోట్స్లో ప్రిపేర్ చేసుకొని పథకాలకు సంబంధించి, అంటే మొత్తం 12 పార్ట్లు, ఇక్కడ 3 పార్ట్లు పథకాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి కొద్దిగా వీటి గురించి బ్రీఫ్గా చదువుకుంటే కొద్దిగా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అసలు ఆ పేపర్ 2 అంటే ఎక్కువ పథకాల గురించి కాబట్టి దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ బాగా చేయగలిగితే స్కోర్ కూడా బాగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇదండి, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో పొందుపరచండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.